హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఇందులో ఏదో ఒకటి విషయాన్ని అయితే అవసరం పడే అవకాశం ఉంది కాబట్టి మీరు చూడండి మీతో పాటు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇందులో మొదటి హెడ్డింగ్ చూస్తే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ పై తర్జన భర్జన న్యాయశాఖ సూచనల మేరకే ముందుకు అడ్మిషన్ల ప్రక్రియ జాప్యంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీపై ముందుకెళ్లాల్సిన విషయమై రాష్ట్ర న్యాయశాఖ అధ్యయనం చేస్తుంది స్థానికతను సంబంధించి హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలనే అంశంతో ముడిపడి ఉన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం న్యాయశాఖ పరిశీలనను పంపింది ఈ మేరకు న్యాయశాఖ సూచనలు అనంతరమే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో లో ముందడుగుపడముంది ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆ శాఖ కార్యదర్శి న్యాయశాఖ అధికారులతో సమీక్షించారు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ఇప్పటికే జాప్యం జరిగిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు స్థానికత అంశం కొలిక్కి వస్తే దీని ఆధారంగానే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ ముప్పై ఒకటిలోపు గడువు ఉంది అక్టోబర్ ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ జాప్యమైతే అప్పటి వరకు భర్తీ చేసిన సీట్లకు మాత్రమే ఈ విద్యా సంవత్సరం అనుమతించే అవకాశం ఉండడంతో కౌన్సిలింగ్ ఆలస్యమైతే సీట్లు మిగిలి సీట్లు మిగిలి విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది దీంతో న్యాయపరమైన అంశాలు త్వరగా కొలిక్కి వస్తే ప్రక్రియ ప్రారంభించవచ్చని భావిస్తున్నది ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్లకు పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీంతోపాటు సి కేటగిరీ సీట్లు కూడా ఉన్నాయి తీర్పులోని మార్గదర్శకాల మేరకు ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్ జాబితాను మొదటగా విడుదల చేయాల్సి ఉంటుంది అనంతరం రెండు మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత మొదటి రౌండ్ విభాప్షన్లకు అవకాశం ఉంటుంది మొదటి రౌండ్లో సీట్లు పొందిన వారి అడ్మిషన్ల తర్వాత తదుపరి రౌండ్ల విభాప్షన్లకు అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆల్ ఇండియా కోట సీట్ల బడితికి రెండు రౌండ్ల విభాప్షన్లు అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది వివిధ రాష్ట్రాల్లో కూడా కౌన్సిలింగ్ ప్రారంభం కాగా అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించారని నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు సాధ్యమైనంత త్వరగా కౌన్సిలింగ్ ప్రారంభం కావాలని ఎదురు చూస్తున్నారు ఇక మరో హెడ్డింగ్ వస్తే ఒకటవ తరగతి నుంచి టెన్త్ వరకు కొత్త సిలబస్ కొత్త బుక్స్ వచ్చే విద్యా సంవత్సరంలో మార్పు స్కూళ్ళు తెరిచే నాటికి రెడీ జాతీయ కరికులం ఆధారం మొదట సైన్స్ హ్యుమానిటీస్ సబ్జెక్టులో అమలు రెండో విడతలో హిందీ ఇంగ్లీష్ ఉర్దూ సిలబస్ రూపకల్పన బాధ్యత ఎన్సీఆర్టీకి సిబిఎస్ఈ ఐసీఎస్సికి ధీటుగా నిపుణుల కమిటీ నియమించాలని నిర్ణయం జూనియర్ డిగ్రీ లెక్చరర్ లెక్చరర్లు వర్సిటీ అధ్యాపకులకు చోటు మారకుండా ఉండేందుకు సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలకు అప్గ్రేడ్ చేసి ఐటీసీలుగా మార్చాలని అలాగే కొత్తగా అవుతున్న యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన సంగతి తెలిసింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న కరికులానికి అనుకూలంగా ఒకటో తరగతి నుంచి ఇంజనీరింగ్ ఆపై కోర్సుల పాఠ్య పుస్తకాలను మార్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న సాంకేతిక విద్యాశాఖను ఉపాధి కల్పనా రంగాలను యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొని తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడంతో ఇంజనీరింగ్ కోర్సులోనూ భారీ ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సర్దుబాటుతో నాలుగు వేల మంది టీచర్ల బదిలీ కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు ఇరవై ఎనిమిదిన ప్రక్రియ షురు వారంలో పూర్తి దసరా తర్వాత కొత్త పోస్టింగ్లు కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ సర్దుబాట్లో భాగంగా నాలుగు వేల మంది టీచర్లు దాదాపుగా నాలుగు వేల మంది టీచర్లకు స్థాన చలనం జరిగే అవకాశం కల్పిస్తుంది ఈ విషయమై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ అధికారులు వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు ఇక టైం కూడా వారం రోజుల్లో ఉంది కాబట్టి ఆ వారం రోజు అంటే దసరా సెలవులు రెండవ తారీఖు నుంచి ఉన్నందుకు ఈ వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నారు సర్దుబాట్లో భాగంగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు దసరా సెలవుల అనంతరం కొత్త పోస్టింగ్లో చేరేలా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు దీని ప్రకారం తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న స్కూళ్ళ నుంచి ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు జిల్లా యూనిట్గా చేపడుతున్న ఈ ప్రక్రియకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది ఏ ఏ స్కూళ్లలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేయాలనే విషయమై ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారే ప్రైమరీ స్కూళ్ళలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి పదకొండు నుంచి అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు తొంభై మంది ఉంటే ముగ్గురు టీచర్లు నూట ఇరవై మంది ఉంటే నలుగురు టీచర్లు నూట యాభై మంది ఉంటే ఐదుగురు టీచర్లు రెండు వందల మంది విద్యార్థులు ఉంటే ఆరుగురు టీచర్లు ఉండాలి అదే అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో అయితే విద్యార్థుల సంఖ్యతో పాటు సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలి ఇలా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆయా స్కూళ్ళలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేయాలనే విషయాన్ని ఖరారు చేశారు ఈ మేరకు ఏదైనా పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఉండాల్సిన సంఖ్య కన్నా ఎక్కువ మంది టీచర్లు ఉంటాయి వారిని ఇతర పాఠశాలలకు బదిలీ చేయనున్నారు వీలైనంత వరకు సమీపంలోని స్కూల్లో టీచర్లు బదిలీ సర్జీ చేసేందుకు కనీ కసరత్తు చేస్తారు అలా సాధ్యం కాకపోతే అదే మండలంలోని ఇతర స్కూళ్లకు బదిలీ చేస్తారు ఒకవేళ ఒకే మండలంలో సర్దుబాటు చేయలేని పరిస్థితి ఎదురైతే పక్క మండలంలో సర్దుబాటు చేయనున్నారు సర్దుబాటులో స్కూలు మారాల్సి వస్తే ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్ను తీసుకోవాలని నిర్ణయించారు ఇతర పాఠశాలలకు వెళ్ళడానికి సమ్మతించే టీచర్లను మొదటి దశలో సర్దుబాటు చేయనున్నారు ఆ తర్వాత కూడా టీచర్లకు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉన్న స్కూళ్లలో సీనియారిటీ ప్రకారం ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు మార్చాలని భావిస్తున్నారు మరో హెడ్డింగ్ టీజీ సెట్ ప్రాథమికకి విడుదల ఇరవై ఆరు వరకు అభ్యంతరాల స్వీకరణ డిగ్రీ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల అర్హత కోసం నిర్వహించే టీఎస్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష విడుదల చేశారు అభ్యర్థులు తన అభ్యంతరాలను ఇరవై ఆరు లోపు ఇక దీనిపై ప్రాథమికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇరవై ఆరో తారీఖు వరకు నమోదు చేసుకోవచ్చని టీజీ సెట్ కన్వీనర్ తెలిపారు ఈ నెల పది నుంచి పన్నెండు వరకు రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగినాయి టీజీ సెట్ ఎగ్జామ్స్ పరీక్షలు రెండు సెషన్లో నిర్వహించారు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండింటి నుంచి ఐదు గంటల వరకు నిర్వహించారు ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట మహ్నగర్ వరంగల్ ఖమ్మం ఇరవై నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు దీనికి ముప్పై మూడు వేల దాదాపుగా ముప్పై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది ఆధారైజర్ ఆజర్ దరఖాస్తు చేసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హాజరయ్యి రేపటి నుంచి దోస్తు రెండు వేల ఇరవై నాలుగు ప్రైవేట్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు ఇరవై ఏడు వరకు అవకాశం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరడానికి దోస్తు రెండు వేల ఇరవై నాలుగులో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నారు బుధవారం నుంచి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్టు కన్వీనర్ చెప్పారు స్పాట్ అడ్మిషన్లకు రాష్ట్రంలోని కేవలం ప్రైవేట్ కాలేజీలతో పాటు ఎయిడెడ్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది ఇప్పటికే దోస్తు ద్వారా మూడు విడతల్లో సీట్ల కేటాయింపు చేశారు స్పెషల్ ఫేజ్లో మరోసారి సీట్ల కేటాయింపు చేశారు మొత్తానికి ఇప్పటికీ నాలుగు ఫేజ్లలో నాలుగు ఫేజ్లలో కౌన్సిలింగ్ అయిపోయింది ఆ తర్వాత స్పెషల్ డ్రైవ్లో పదమూడు వేల తొంభై మూడు మంది వెబాప్షన్లు ఇస్తే పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు మందికి సీట్లు కేటాయించారు స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరారు ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ కాలేజీలతో పాటు ఎయిడెడ్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకి స్పాట్ అడ్మిషన్లు ఇవి ఇరవై ఏడో తారీఖు వరకు ఇక ఇంటర్ ప్రవేశాల గడువు ముప్పై వరకు పొడగింపు ఆలస్య రసం ఐదు వందలతో చేరేందుకు అవకాశం ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మినహాయింపు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా యాక్చువల్లీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ముప్పై తేదీతో అడ్మిషన్ గడువు ముగిసింది ఈ నెల ఒక నిమిషం ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం గడువును ఈ నెల ముప్పై తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి మంగళవారం విడుదల చేసిరు ఇది ఎయిడే ప్రభుత్వ ఎయిడేడు ప్రైవేటు మోడల్ స్కూళ్ళు కేజీబీలు గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు పొందాలని విద్యార్థులను సూచించారు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఆలస్య రోజు ఐదు వందల రూపాయలు చెల్లించి అడ్మిషన్ అయితే పొందవచ్చు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో ఉంటుంది ఈ వెబ్సైట్లో ఒకసారి సందర్శించండి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో టీచర్స్ కానీ రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి పరీక్షలు ఉంటాయి డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఉంటాయి దానికి సంబంధించిన పరీక్ష ఫీజు పెంపు అంటే పరీక్ష ఫీజును పెంచరు టీఎస్పిఎస్సి అడిగింది టీజీపీఎస్సి ఫీజు తక్కువ ఉందని అడగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది జేఎన్టీయు విద్యార్థులకు జాక్పాట్ తొమ్మిది మందికి పంతొమ్మిది లక్షలతో ప్యాకేజీ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉరాకిల్లో ఉద్యోగాలు ప్రాంగణ నియామకాల ప్రారంభంతో ఆనందోత్సవాలు ప్రాంగణ నియామకాలు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అత్యంత అంతంత మాత్రంగానే ఉన్న ప్ర ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో అంటే జేఎన్టీయులో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది కూకట్పల్లి జేఎన్టీ ప్రాంగణంలో సోమవారం పేరొందిన సాఫ్ట్వేర్ సంస్థలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో అత్యధిక ప్యాకేజీలతో యూనివర్సిటీ విద్యార్థుల ఎంపికయ్యి రికార్డు సృష్టించారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందికి బీటెక్ విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు జేఎన్టీ యూనివర్సిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులకు ఏకంగా పంతొమ్మిది లక్షల ప్యాకేజీతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు లభించినాయి ఎంటెక్లోనూ అమ్మాయిలదే పైచేయి తొలిసారిగా అబ్బాయిలను మించి చేరిగా నాలుగు వేల మూడు వందల యాభై ఒకటి మందిలో యాభై ఒకటి శాతం వారే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకులుగా చేరే అంశం చేరే లక్ష్యం మొత్తానికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే ఓన్లీ వన్ పర్సెంట్ ఎక్కువ మహిళలు అమ్మాయిలు రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ప్రవేశాల్లో అమ్మాయిలు తొలిసారిగా అబ్బాయిలను అధిగమించారు ప్రస్తుత విద్యా సంవత్సరం ఆయన కోర్సులో చేరిన వారిలో ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ మంది అమ్మాయిలు కావడం విశేషం గతేడాది స్వల్పంగా అమ్మాయిల ఆధిపత్యం కనిపించినా ఈసారి కన వెనుకబడ్డారు ఇప్పటి వరకు ఫార్మసీ బీఈడి డిగ్రీ సాంప్రదాయ పీజీ కోర్సుల్లో అమ్మాయిల శాతం అబ్బాయిల కంటే ఎక్కువ ఉండేది ఈసారి జాబితాలో ఎంటెక్ చేరింది పీజీలోనూ సీఎస్ఈ ద హవా ఎంటెక్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది గత మూడేళ్ల కన్వీనర్ కోటాలో జరిగిన ప్రవేశాల గణాంకాలు పరిశీలిస్తే పరిశీలిస్తే అది స్పష్టమవుతుంది ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రవేశాలు రెండు వేల ఇరవై రెండులో అబ్బాయిలు పదమూడు వందల యాభై ఒకటి అమ్మాయిలు వెయ్యి యాభై ఏడు అంటే తక్కువనే రెండు వేల ఇరవై మూడులో పదిహేడు వందల పదిహేను అబ్బాయిలు పదహారు వందల ఏడు తగ్గిందే అమ్మాయిలు తక్కువనే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఒక వంద ఇరవై ఏడు ఏమో అబ్బాయిలు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగేమో అమ్మాయిలు అంటే కొంతమంది అయితే పెరిగిరు ఇక చివరిగా పది రోజుల్లో జేఈ మెయిన్ తేదీల వెళ్ళడి జేఈ మెయిన్ రెండు వేల ఇరవై తేదీలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పది రోజుల్లో ప్రకటించనుంది జాతీయ విద్యా సంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఏటా జేఈ మెయిన్ రెండు విడతలుగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే తొలివేడత పరీక్షలు జనవరి ఇరవై తర్వాత మొదలవుతాయి గత రెండేళ్లలో జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి తొలి తొలి విడత పరీక్షలు ప్రారంభమవుతున్నాయి నిర్దేశిత క్యాలెండర్ ఉండేలా చూస్తామని గతంలో ఎన్టీఏ ప్రకటించే నేపథ్యంలో ఈసారి కూడా జనవరి ఇరవై నాలుగు నుంచి పరీక్షలు మొదలు కావచ్చు అని విద్యార్థులు భావిస్తున్నారు సిబిఎస్ఈ పరీక్షలు కూడా గత రెండేళ్ల నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు పదహైదున ప్రారంభమవుతున్నాయి అందువల్ల ఈ పరీక్షలను కూడా సన్నద్ధం అయ్యేందుకు వీలుగా జేఈ మెయిన్ మొదటి విడత తేదీలను ఖరారు చేయనున్నది తెలుస్తుంది రెండో విడత పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తారు జేఈ మెయిన్కు దేశవ్యాప్తంగా దాదాపు పన్నెండు లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేస్తారు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది దరఖాస్తు చేస్తారు నవంబర్ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది మొత్తానికైతే జేఈకి సంబంధించి పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఇందులో మీకు ఇంకా ఏమైనా క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు వివరణ ఇస్తా థ్యాంక్ యూ వెరీ మచ్